తెలుగు పరిశ్రమకి కొత్త సెంటిమెంట్ పట్టుకుందా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగవని వాయిదా వేసుకున్న వాటికి హిట్స్ పడుతున్నాయా మరి ఆ విధంగా రాబోయే చిత్రాలు కూడా అభిమానులను ఈవెంట్ పరంగా డిసప్పాయింట్ చేసి సినిమాలతో సక్సెస్ కొట్టాలి అని చూస్తున్నాయా సినిమాలకు మంచి మైలేజ్ తెచ్చే ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ సినిమా ఫలానా రోషణ వస్తుందని అభిమానులతో పాటు ఆడియన్స్ ను అలర్ట్ చేసే సినిమా ఫంక్షన్ అలాంటి ఈవెంట్స్ ఉన్నట్లుండి వాయిదా పడినా లాస్ట్ మినిట్లో ఎందుకులే అని వదిలేసినా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభిమానుల అత్యుత్సాహం తాకిడిని కంట్రోల్ చేయలేక చేతులు పైకెత్తేయడం సినిమా రిలీజ్ కు ముందు నెగిటివ్ సెంటిమెంట్ గా మారింది ఎందుకేలా అయిందని హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు కట్ చేస్తే ఇవాళ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించేస్తుంది డివైడ్ టాక్ లోను ఓ భారీ బడ్జెట్ చిత్రం ఇలా బ్రేక్ ఈవెంట్ సాధించడం అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక కూడా బొమ్మ హిట్ కొట్టడంతో కొత్త సెంటిమెంట్ మార్కెట్ లోకి వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక మెజారిటీ ఆడియన్స్ సదురు సినిమాపై నెగిటివ్ ప్రచారానికి ఎక్కువగా ఆకర్షితులవుతారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అసలు పెట్టకపోతే సినిమా తేడా కొట్టింది కాబట్టే పెట్టలేదంటారు కల్కి విషయంలో ఇలాంటి మాటలే వినిపించాయి స్పెషల్ వెహికల్ బుచ్చి పాత్రను పరిచయం చేయడానికి ఈవెంట్ పెట్టిన వైజయంతి మూవీస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం నిర్వహించలేకపోయింది అలా ఈవెంట్ పెట్టకపోవడంపై కొంతవరకు చర్చ జరిగినా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేదనే మాటలు వినిపించలేదు కల్కీకి ముందు ప్రభాస్ నుంచి వచ్చిన సలార్ సినిమా విషయంలోనూ ఇలాంటి కామెంట్సే వినిపించాయి సినిమా అవుట్పుట్ సరిగ్గా రాకపోవడంతోనే ప్రశాంత్ నీల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి ఎప్పుడైతే సినిమా హిట్ గా నిలిచిందో ఈ విమర్శలకు అర్థం లేకుండా పోయింది ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో టాప్ హీరోలు తమ సినిమాల విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చోటివ్వకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఏర్పాటు చేయకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వన్ బై వన్ వస్తున్నారు పుష్పటు గేమ్ చేంజర్ విషయంలోనూ ఈ సెంటిమెంట్ ను మేకర్స్ నమ్ముకునేలా కనిపిస్తున్నారు ప్రేక్షకులు తమ సినిమా కంటెంట్ పై మరీ ఎక్కువగా ఆశించకుండా లిమిట్స్ లో తమ అంచనాలను ఉంచుకునేలా చేయడంలో ప్రియ ఈవెంట్ ను నిర్వహించకపోవడం కూడా మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది ఈ విషయంలో బావ బామ్మర్దులు ఈ కొత్త సెంటిమెంట్ కు రెస్పెక్ట్ ఇవ్వొచ్చేమో చూడాలి